సరిగా చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. నిన్న మన ఎమ్మెల్యే గారు చెప్పిన మర ప్రకారం నీటి ఉద్రిక్త చాలా పెరగడంతో ప్రజలందరూ రైతులందరూ తూములు మూసుకొని పొలాలకు అడ్డవేసుకుంటున్నారు. నీళ్లు జరన్న మాట్లాడుతున్నా నీళ్లు వచ్చాడు. ఏం చేయమన్నావయ్యా, జీసిస్టి పోలికి ఒక సుక్క ఇవ్వాలి, మాకు నీళ్లు వాటర్ అందలేదు, మరి పొలాలు చేసుకున్నాము, రైతులు దప్పుడా లేకపోతే ఏమన్నా ఆవిడ మాకు ఒకటి చెప్పు. మీరు మంత్రి గారు ఎమ్మెల్యే సాబు మాకు నీళ్ళు ఇస్తానని నిన్న చేసిండు, మరి నీళ్ళు ఎందుకు ఇస్తలేడు, ఏ గురించి ఇస్తలేడు, నీటి పోరికెళ్ళిన నీళ్లు ఇన్న అయినా బంద్ ఉన్నాయా? బంద్ లేవు. నువ్వు మాత్రం ఇవ్వాలి, నీళ్ళు అందిస్తావా, ఆఫీస్కి వచ్చి చూద్దాం చేయమాటవా? భయపడే అవకాశం లేదు మా దగ్గర, రైతులం ఈ సంవత్సరం మళ్ళీ మాకు అవసరం ఏమొచ్చింది చెప్పు మీరు. ఇట్లా ఉండదు కాత, రైతులందరు కలిసి కూసురు ఆడ కెనాల దగ్గర, ఇక నీళ్ళు వస్తాయేమో, ఇంకా నీళ్ళు వస్తాయేమో అని చెప్పేసి. ఆ నీళ్ళు వచ్చుడు లేదు, మన పొలాలు వారుడు లేదు, అవి వారకపోగా ఈ కరెంటు ఈ వాటితోటి మన సచ్చుడు కాలం వచ్చింది అనమాట రైతాంగానికి. ఈ విధంగా ఉంది పరిస్థితి. యజుడు యజుడు ఇంకో ఈయన మన రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీని 100 మీటర్ల లోపల బొంద పెడతా, ఈ పార్టీని 100 మీటర్ల లోపల బొంద పెడతా అనే కార్యక్రమం పెట్టిండు. 100 మీటర్లకు పోయినా కానీ ఒక సుక్క నీళ్ళు దొరకని పరిస్థితి తెలంగాణలో వచ్చింది. మన లెగ్గు మహత్యం ఇది చెప్తున్నా కదా నేను, లెగ్గు మహత్యం. ఈ లెగ్గు మహత్యాన్ని మార్చడం అంత ఈజీ కాదు, ఇది అంత మాటల్లో చెప్పేటువంటి విషయం కాదు. కాబట్టి ఈ విధంగా రైతాంగము ఇబ్బందులు పడతా ఉంది. ఇక చూడండి, నీళ్ళు ఇస్తారో ఇయ్యారో చెప్పుర్రి, ఒక రైతు చెప్తా ఉన్నాడు. నీళ్లు లేక పొలాలు నారుమళ్ళు ఎండిపోతున్నాయి, దున్నిన దుక్కులు ఎండిపోయినాయి, పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా పోయింది, రైతుల పరిస్థితి ఏంటని చూసేందుకు ఎమ్మెల్యే కూడా రావడం లేదు, నీళ్ళు ఇస్తారో ఇయ్యారో కూడా చెప్తలేరు, ఎవరిని అడగాలనో కూడా తెలుస్తలేదు. పంట కోసం తెచ్చిన పెట్టుబడి పెడితే ఇప్పుడు అది తలకు మించిన భారం అవుతున్నది, రైతు బంధు ఇస్తే ఖర్చులు అవుతాయి అనుకుంటే అవి కూడా ఇస్తలేరు. ఒక రైతు, రాళ్లపల్లి రైతు చెప్తున్నటువంటి మాట ఇది. ఇక ఇక్కడ చూడండి, ఇంకా నీళ్లు లేక రైతులు జావాలనా, జగిత్యాల జిల్లా ధర్మపురిలోనూ రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు, యాసంగి సాగుకు నీళ్ళు ఇస్తామని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాట తప్పారు, మన లక్ష్మణ్ కుమార్ గారు మాట తప్పిరు అని గొల్లపల్లి మండలం గోవిందపల్లె రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు లేక రైతులు జావాలనా అని వారు ప్రశ్నించారు. ఒక్క మోటార్ పోసినంత కూడా కాల్వలో నీళ్లు రావడం లేదని, ఆ నీటితో ఎంతమంది రైతులు పొలాలు వాడతాయని ప్రశ్నిస్తున్నారు. తాము ఎవరికి భయపడేది లేదని, నీళ్లు ఇవ్వకపోతే ఆఫీస్కు వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పొలం పనులు మానుకొని నీటి కోసం కెనాల్ వెంట తిరగాల్సిన పరిస్థితి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ధర్మపురంలో ఉన్నటువంటి పరిస్థితి. నీళ్ల కోసము ఆ కెనాల్ చుట్టుముట్టు తిరుగుతావరంట, ఇంకొస్తాయేమో నీళ్లు చూద్దాం, ఇంకొస్తాయేమో నీళ్లు చూద్దాం, మన పొలానికి వారించుకుందామని. ఒక్క మోటార్ పోస్తే మన చిన్నపిల్లగాడు సుసు పోసినంత వస్తున్నాయి ఆ కాలువ నీళ్లు. ఇంకో ఇట్లా ఇదేమో జనగామలో ఉన్నటువంటి బొమ్మకూరేమో నిండుగా ఉంది, బొమ్మకూరు కింద ఉన్నటువంటి పొలాలేమో ఇట్లా ఎండిపోతూ ఉన్నాయి. ఇది నెరలు వారినటువంటి తెలంగాణ.